నిమిషంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ వాహనంపై పెట్రోల్ దాడి కలకలం సృష్టించింది. కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సంజయ్ ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామాల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్పై దుర్షేడు వద్ద ఓ దుండగుడు దాడికి ప్రయత్నించాడు. అనంతరం పారిపోతున్న బీజేపీ కార్యకర్తలు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఘటనతో ముగ్ధంపూర్, దుర్షేడ్ గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ జిల్లా నాయకుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ వాహనంపై పెట్రోల్ దాడి కలకలం సృష్టించింది. కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సంజయ్ ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామాల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్పై దుర్షేడు వద్ద ఓ దుండగుడు దాడికి ప్రయత్నించాడు. అనంతరం పారిపోతున్న ఆ వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు వెంబడించి పట్టుకున్నారు. ఘటనతో ముగ్ధంపూర్, దుర్షేడ్ గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ జిల్లా నాయకుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు కరీంనగర్ నుంచి. రిషికేష్ చెప్పండి, ఇటు దాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్? థ్యాంక్ యూ రఘు. దర్యాప్తు జరుగుతుంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండి సంజయ్ పైన నిన్న రాత్రి జరిగినటువంటి పెట్రోల్ దాడి వాహనంపై ఏదైతే తీవ్రమైనటువంటి కలకలం సృష్టించింది. అయితే నిన్న దాదాపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా అతను తన యొక్క బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఎంపీడీసీ మరియు జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార మద్దతు నేపథ్యంలో ప్రతిరోజు తరచుగా రోడ్ షోలు మరియు బహిరంగ సభలు అనేటువంటివి నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈ దశలోనే భాగంగా నిన్న ముగ్ధంపూర్, తర్వాత గోపాల్పూర్, దుర్షేడ్ గ్రామాల్లో కరీంనగర్ రూరల్ మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా దాదాపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గోపాల్పూర్ లో ఏదైతే ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు, అనుమల్ల మహేందర్ కు సంబంధించినటువంటి మద్దతుగా నిలబడాలి అనేటువంటి ఒక ప్రచారంలో భాగంగా ఆయన ఏదైతే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఒక దుండగుడు ఏదైతే ఆయన పైన దాడికి యత్నించాడు. అయితే ఆ దాడికి సంబంధించినటువంటి అప్పుడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి అటు కార్యకర్తలు ఇటు గ్రామస్తులు కూడా అతన్ని పట్టుకుని కొద్దిగా దేహశుద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి అక్కడి నుంచి ఆ తర్వాత గోపాల్పూర్ నుంచి ఏదైతే మిగతా గ్రామాల్లో చేగుంట మరియు ఇక్కడ దుర్షేడ్ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తూ తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో సరిగ్గా దుర్షేడ్ యొక్క క్రాసింగ్ వద్దనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇది ద్విచక్ర వాహనం పైన వచ్చి దాదాపు వాళ్ళ వెంట తెచ్చుకున్నటువంటి 2 లీటర్ల డబ్బా ఏదైతే పెట్రోల్ తో బండి సంజయ్ వాహనంపై తన అద్దాలపై విసిరినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో అక్కడి నుంచి వాస్తవంగా ఆయనకి ప్రాణాపాయం తప్పిందని అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇటు బాస సత్యనారాయణ, తర్వాత బీజేపీ శ్రేణులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి సిఐ శశిధర్ రెడ్డి ఉదయాన్నే దర్యాప్తు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ మరియు అత్యంత కీలకంగా మారింది. అయితే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. అందులో ఎలాంటి భారత్ టుడే సంప్రదించినటువంటి నేపథ్యంలో అందులో సీసీ ఫుటేజ్ లో ఎలాంటి ఆచూకీ కానీ ఆనవాళ్ళు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు బీజేపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అలా ఆ దృశ్యాలు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి, దానికి సంబంధించి బహిర్గతం చేయాలి, వాస్తవాలను బయట పెట్టాలనేటువంటి ఆందోళన ఇక్కడ కరీంనగర్ లోని బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పెరుగుతున్న మద్దతు క్రేజ్ దృష్ట్యా ఇటు ఎన్నికల వాతావరణంలో ఇట్లాంటి దాడులు సహేతుకమైనటువంటివి కావని
ఇటు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి, దాడికి పాల్పడిన వాళ్ళలో ఏదైతే టిఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీకి చెందినటువంటి కార్యకర్తలు ఏదైతే గోపాల్పూర్ టిఆర్ఎస్ సర్పంచ్ ఊరడి మల్లారెడ్డి సోదరుడు ఈ ఘటనలో అక్యూజుడ్గా మొదటి ముద్దాయిగా ఉండడం అనేటువంటిది ప్రధానంగా గమనార్హంగా చెప్పచ్చు. అతని శివారెడ్డి ఏదైతే దాడికి పాల్పడిన వ్యక్తి శివారెడ్డిగా గుర్తించారు పోలీసులు, అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే అతనికి సంబంధించినటువంటి బంధువులు తర్వాత అతని సోదరుని యొక్క కుమారులు ఈ ఘటనలో పాల్గొన్నట్టుగా పూర్తిగా బీజేపీ శ్రేణులు ముగ్గురి పైన కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. అదే దీనికి సంబంధించి కూడా 307 ఏదైతే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. శివారెడ్డితో పాటు వంశీకృష్ణ మరియు మణి మీద కేసు నమోదు చేశాము. అయితే మణి మరియు వంశీకృష్ణ ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా సిఐ శశిధర్రెడ్డి తెలుపుతున్నారు. అయితే శివారెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే వాస్తవంగా సంబంధించి ఏదైతే సీసీ ఫుటేజ్ ఏదైతే దుర్షేడ్ వద్ద జరిగిన పెట్రోల్ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ దొరికే అవకాశం ఉన్నటువంటి దాన్ని బహిర్గతం చేయాలనేటువంటి వాదన ఒకటి తెరపైకి వస్తుంది. ఈ సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇట్లాంటి ఒక సున్నితమైన అంశం అయినటువంటి దాంట్లో బీజేపీ వ్యక్తిగా ఇటు హిందుత్వవాదిగా ఉన్నటువంటి బండి సంజయ్ పట్ల ఇట్లాంటి దాడి జరగడం, ఏకంగా ప్రాణాల పైన ముప్పు కలిగించేటువంటి పెట్రోల్ దాడి చేయడం, ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అనర్థం జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక బాధనైతే ఇక్కడ బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అయితే బీజేపీ శ్రేణులు ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసు యంత్రాంగం ప్రజల ముందు ఉంచాలనేటువంటి గట్టి వాదన వినిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఋషికేష్.